Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిరంజీవి చెబితే జగన్ వింటారా? ఇద్దరూ మరోసారి భేటీ. ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ మధ్య పరోక్ష యుద్ధం సాగుతోందా? తెలంగాణలో టికెట్ల ధరలు పెంచినా ఏపీలో ఎందుకు పెంచడం లేదు? ఏపీలో ఎప్పుడూ లేనంతగా భారీ స్థాయిలో థియేటర్లలో సోదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? టాలీవుడ్ నుంచి ప్రభుత్వంతో చర్చించేదెవరు? టాలీవుడ్లో దాసరి నారాయణ తరహాలో పెద్దన్న పాత్ర పోషించేదెవరు? ఏపీలో ప్రభుత్వ యంత్రాంగం అన్ని జిల్లాల్లోనూ సినిమా థియేటర్లలో సోదాలు చేస్తోంది. అనేక థియేటర్లు సీజ్ చేసింది. పలువురు యజమానులకు నోటీసులు జారీ చేసింది. జరిమానాలు విధించింది. మరికొందరు థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా తమ సినిమా థియేటర్లను మూసేస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో భారీ బడ్జెట్తో నిర్మించిన పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే 3 కొత్త సినిమాలు నడుస్తున్నాయి. కానీ పేరున్న మల్టీప్లెక్స్లు సైతం తాము ఈ ధరలతో థియేటర్లు నిర్వహించలేమని క్లోజ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులపైన ఒత్తిడి పెరిగింది. ఈ విషయంలో నేరుగా సీఎం జగన్తో చర్చలు చేస్తేనే ఫలితం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పైన దర్శక నిర్మాతలు ఒత్తిడి మొదలుపెట్టారు. గతంలోనూ సినిమా పరిశ్రమ సమస్యలపైన చిరంజీవి లీడ్ తీసుకుని సీఎం వద్దకు టీంను తీసుకెళ్లారు. కానీ కొంతకాలంగా సీఎం నిర్ణయాలపైన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న చిరంజీవి నేరుగా మాత్రం మాట్లాడలేదు. మంత్రి పేర్ని నానితో ఫోన్లో చర్చలు చేశారు. ఇక ఇప్పుడు తొలుత మంత్రి పేర్ని నానితో, ఆ తర్వాత సీఎంను కలవాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా విడుదల కానున్న సినిమా మేకర్స్ సైతం కోర్టుకు వెళ్లాలని భావించారు. కానీ అది సమయం తీసుకునే ప్రక్రియ కావడంతో నేరుగా చర్చల కోసం చిరంజీవిని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలోనే సీఎం జగన్తో చిరంజీవి భేటీ కావాలని భావిస్తున్నారు. టికెట్ ధరల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని, సినీ పరిశ్రమకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ నుంచి పొలిటికల్ కమ్ టాలీవుడ్ వార్ ఏపీలో మొదలైంది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే తన సినిమా ఫ్రీగా నడిపిస్తానంటూ సవాల్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ నటించిన భీమ్లా వాయిదా పడింది. RRR, రాధే శ్యామ్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్నాయి. ఒకవైపు పెరుగుతున్న ఒమిక్రాన్ కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇక సంక్రాంతికి ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు థియేటర్లే మూసేస్తున్నారు. దీంతో చిరంజీవి, నాగార్జునతో సహా సీఎంను కలుస్తారని సమాచారం. సినీ ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోలు చేసిన వ్యాఖ్యలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రెమ్యూనరేషన్ అంశం ప్రస్తావించడం టాలీవుడ్కు మింగడు పడడం లేదు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ కనిపిస్తోంది. ఏపీలో సినిమా షూటింగ్లు జరగడం లేదు. కొందరు ప్రముఖులు స్టూడియోల కోసం స్థలాలు తీసుకున్నా నిర్మాణాలు చేయలేదు. ఇండస్ట్రీలోని 4-5 ప్రముఖుల చేతుల్లోనే ఏపీలోని పలు సినిమా థియేటర్లున్నాయి. దీంతో సినిమా టికెట్లు పెరగడం వలన నిర్మాతలు, హీరోలకు మినహా ప్రభుత్వం, సాధారణ ప్రేక్షకులకు కలిగే ప్రయోజనం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశంపైన గతంలో ప్రముఖ నిర్మాత ఒకరు సీఎంను కలిసిన సమయంలోనూ స్టూడియో నిర్మాణ అంశం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పాటుగా మరికొన్ని కీలక అంశాలను సైతం ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. దీంతో ఇప్పుడు సీఎం జగన్తో చిరంజీవి సమావేశమైన టికెట్ల ధరలపైన చర్చించిన సీఎం జగన్ నిర్ణయంలో వెనక్కు తగ్గుతారా అనేది సందేహమే. ఇప్పటికే ప్రభుత్వం పైన ఎగ్జిబిటర్లు న్యాయ పోరాటానికి దిగడాన్ని సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే తీర్పు పైన అప్పీల్కి వెళ్ళింది. ఇక చిరంజీవి లాంటి ప్రముఖులు వెళ్ళి చర్చలు చేస్తే సీఎం కొంతమేర ధరలు పెంచేందుకు అంగీకరించే అవకాశం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఇప్పుడు సీఎం జగన్తో మెగాస్టార్ భేటీ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని అంచనాలు పెరుగుతున్నాయి.